ఎల్లారా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం గ్రంథంలో నుంచి ఆలోచిస్తాం. పిల్లారా, దైవ గ్రంథాల్లో నుంచి దినవృత్తాంతాలు 2:25-9 మనం చూద్దాం. అమధ్య దైవజనుని చూచి ఇస్రాయేల్ వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండి ఏం చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రభుకు స్తోత్రం. రాజు అయినటువంటి అమధ్య పిల్లారా, మరి గురించి మనం ఆలోచన చేసినప్పుడు తాను ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏంటంటే తాను తన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా లెక్కించినప్పుడు యుద్ధం చేయటానికి సరిపోయేటువంటి 300,000 మంది మరి యువకుల్ని మరి శత్రురాజ్యాల మీద యుద్ధం కొరకు తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే వారు సరిపోదు అన్నట్టుగా ఏం చేశాడంటే ఇక్కడ మనం చదివినట్లుగా 200 మణుగుల వెండికి మరి కొంతమందిని ఏం చేశాడంటే 6 వచనంలో మీరు కనబడుతుంది, మరియు అతడు ఇస్రాయేల్ వారిలో నుండి 100,000 మంది పరాక్రమశాలులను 200 మణుగులకు కుదుర్చుకున్నాడు. ఇస్రాయేలీల్లో 200 మణుగుల వెండికి 100,000 మందిని పరాక్రమశాలులను మరి సమకూర్చుకున్నాడు. డబ్బిచ్చి లేక వెండిచ్చి కొన్నాడు. ఈ విషయం దైవజనుడికి తెలిసినప్పుడు వీళ్ళారా ఆయన ఏం చెప్తున్నారంటే, అబ్బాయి చూడండి 7 వచనంలో దైవజనుడు అతని యొక్కకు వచ్చి, రాజా ఇస్రాయేల్ వారి సైన్యం నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇస్రాయేలీలకు ఇస్రాయేల్ వారు ఎఫ్రాయిమీయులలో ఎవరికి తోడుగా ఉండడం, అలాగూ పోవాలని నీకున్న ఎడ్ల పొమ్ము, యుద్ధం బాగుగా చేసినను యెహోవా నీ శత్రుల ఎదుట నిన్ను కూల్చును అని చెప్పి నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించాడు. అప్పుడు వెంటనే అమధ్య అంటాడు, అలా అంటావిట దైవజనుడా, మరి నేను ఇస్రాయేలీలు 100,000 మందిని మరి 200 మణుగుల వెండికి నేను కుదుర్చుకున్నాను కదా వాళ్ళతో, మరి వాళ్ళు మరి ఆ డబ్బు సంగతి ఏంటి, నేను వారిని యుద్ధానికి తీసుకెళ్ళను, వాళ్ళని ఆగిపోమని చెప్తాను, అయితే మరి ఆ డబ్బు సంగతి ఏంటి, మరి ఆ యొక్క 200 మణుగుల వెండి సంగతి ఏంటి అని అడిగితే అక్కడ దైవజనుడు ఎంతో చక్కటి సమాధానం చెప్తున్నారు. చూడండి, మరి అధికముగా చూడండి, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పాడు. ఇది నువ్వు చెయ్యొద్దు అంటే అక్కడ 200 మణుగుల వెండికి ఆల్రెడీ కుదుర్చేసుకున్నాడు, ఒప్పందం అయిపోయింది. అలా ఒప్పందం అయిపోయినప్పుడు పాస్గారు అంటున్నారు, దైవజనుడు అంటున్న మాట, నువ్వు అది చెయ్యొద్దు, నువ్వు వారితో యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అంటే ఆయన అడుగుతున్నాడు అమధ్య, మరి ఏంటండి, మరి నేను 200 మణుగుల వెండి సంగతి ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు వెండి గురించి ఆలోచిస్తున్నావు కానీ అంతకంటే అధికంగా నీకు దేవుడు అనుగ్రహించగలడు, నువ్వు మట్టుకు వారితో యుద్ధానికి వారితో పాటు నీతో పాటు వారిని తీసుకెళ్ళొద్దు అని స్పష్టం చేస్తున్నాడు ప్రియ. అంటే ఇప్పుడు దేవుడు చెయ్యొద్దు అని అంటే అది 200 మణుగులు వెండైనా ఇంకోటైనా మనం ఆగిపోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఇవాళ ఎంతమంది ఆ రకంగా ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు నువ్వు ఇది చెయ్యొద్దయ్యా అంటే అది నాకు లాభసాధకంగా ఉందండి, చెయ్యొద్దంటారు ఏంటండి అని మనం అడగటానికి లేదు. ఎందుకంటే దాని వెనకాల ఏదో కీడు పొంచి ఉంది. ప్రియ, దేవుడు వారికి తోడుగా లేరు. ఒకవేళ నువ్వు వారితో యుద్ధానికి తీసుకెళ్తే వారి వారిని నువ్వు ఓడిపోతావు. అమధ్య, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వారితో యుద్ధానికి వెళ్ళొద్దు, వారిని నీతో పాటు తీసుకుని వెళ్ళొద్దు స్పష్టంగా చెప్పేశాడు. వెంటనే అమధ్య దానికి అంగీకరించాడు. ప్రియ, 200 మణుగుల వెండిని దైవజనుడు మాట కొరకు వదిలేసుకున్నాడు. ఈరోజు నీ దైవజనుడు మాట కొరకు నువ్వు ఏ వదిలేసుకోగలుగుతున్నావు? వాళ్ళ దైవజనుడికి విలువిచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఆయన మాటకి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీ జీవితంలో నువ్వు ఊహించు వాటికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికంగా తను ప్రేమించి వారికి సమస్తం సమకూర్చి జరిగిస్తాను వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సంసిద్ధుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఈరోజు చెప్పని వాక్యం నీ పిల్లలందరి జీవితంలో ఫలింపు దాయించే దైవజనుడు అయ్యా, నువ్వు వారితో నువ్వు 100,000 మందిని 200 మణుకులకు వెండికి కుదుర్చుకున్నావు, కానీ వారితో నువ్వు యుద్ధానికి వెళ్ళకు. ఒకవేళ నువ్వు వెళితే ఒకను పడగొట్టుట ఒకటి లేపుట యెహోవా వశములో ఉంది కదా. నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు వారితో వెళ్ళొద్దు స్పష్టం చేశాడు. ఎప్పుడైతే అమజ్య ఆ మాట విన్నాడో అయ్యా, నువ్వు ఆయనకి విజయాన్ని దయచేశావు. ఈరోజు నీ మాట వినగలిగే భాగ్యం మాకు దయచేయి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారం జీవించే కృప మా జీవితంలో జరిగించి, మేము ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికంగా మా జీవితాలు నీ కార్యాలు జరిగించమని ఈ దినమంతే మీరు మాకు తోడే ఉండమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. గడ్ల శుక్రులారా, తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ మహాదేవుని కృప మనకు తోడైండును గాక. గడ్ బ్లెస్ యూ.